అందరికీ నమస్కారము. నా పేరు సుజాత. మాది లక్ష్మీపురం గ్రామము, రామడుగు మండలము, జిల్లా కరీంనగర్. ఇప్పుడు మనము బ్రహ్మాస్త్రం చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. వేపాకు 3 కిలోలు, బొప్పాయి ఆకు 2 కిలోలు, సీతాఫలం ఆకు 2 కిలోలు, కానగాకు 2 కిలోలు, జామాకు 2 కిలోలు. ఆవు మూత్రము 10 నుంచి 15 లీటర్ల వరకు తీసుకోవచ్చు. అక్క, ఇప్పుడు 5 రకాల ఆకులు తీసుకున్నాం కదా, వీటిని ఏం చేసాడు? ఇప్పుడు ఈ ఆకులన్నీ మెత్తగా ముద్దగా దంచుకోవాలి. మనకు ఎంపీఎంసీ మేడం అనసూరి ఉంది కదా, ఆమె చెప్పించింది. మనకు మళ్ళా డిజిటల్ గ్రీన్ పీఫో ఉంది కదా, దానిలో కూడా ఎట్లా దంచుడు ఎట్లా చేసుడు అన్నది మనకు చూసి నేర్చుకున్నాం. సరే, ఇవన్నీ కలిపి దంచి మందులు కొడితే మరి పొలాలకు పురుగులు పోతాయి? ఆ పొలాలు మంచిగా మంచిగానే పోతాయి, మనకు చూపించారు కదా, అందులో చూస్తే కూడా తెలుస్తుంది. నేను కూడా వాడిన ఇది వరకు. సరే, వాడితే మంచి, మేము కూడా కొడతాం. ఇప్పుడు అన్ని దంచడైనాయి కదా, సుజాత ఈ 5 రకాల ఆకులను దంచినాం కదా, తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు ఇవన్నీ ఆకులు దంచుకున్నాం కదా, పాయింట్ పెట్టి కుండ పెట్టి ఆవు మూత్రం పోసి అందులో ఈ ఆకులను వేసి మరగబెడదాం. కుండ పెట్టాను. ఇప్పుడు 10 లీటర్ల మూత్రం తీసుకొని కుండలో పోసుకుందాం. పది లీటర్ల ఆవు మూత్రం పోసినాం కదా, ఇప్పుడు వేపాకు ముద్ద వేసుకొని బాగా కర్రతోటి కలుపుకుందాం. అక్క, ఇలా అన్ని ఆకులు వేసుకొని కర్రతోటి కలపడం? అవును, ఒక్కొక్కటి ఇవన్నీ 5 రకాల ఆకులు వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు దీన్ని 5 పొంగులచ్చ వరకు మనం ఉంచాలి. సరే సరే, ఉంచుతాం 5 పొంగులచ్చ. ఏ అవసరం లేదు, అదే పొంగు వస్తుంది, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కషాయం తయారు చేసుకున్నాం కదా, ఇది దేనికి ఉపయోగపడుతుంది? దీనివల్ల పెద్ద పెద్ద పచ్చ పురుగులు, కాయ తొలచి పురుగు, నిక్కుడు పురుగు, లద్ది పురుగులు, ఇలా అన్ని పురుగులన్నీ చనిపోతాయి దీనివల్ల. ఇవి ఏ పంట కొట్టచ్చు? అన్ని పంటలకు, కూరగాయలకు, టమాటాకు, పత్తికి, మిర్చికి, పొలానికి, ప్రతి ఒక్క పంటకు కొట్టుకోవచ్చు దీన్ని.
ఇవి ముఖ్యంగా లార్వా దశలో ఉన్న పురుగులను నాశనం చేస్తాయి. ఈ కషాయమే కాదు, ఏ కషాయమైనా మనం సాయంత్రం పూట కొడితే చాలా లాభకరంగా ఉంటుంది. ఐదు పొంగులు వచ్చేంత వరకు మరగబెట్టినాం కదా మనం, మరి దీన్ని ఏం చేయాలి? మళ్ళా 45 గంటలు చల్లారని ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మనము కషాయం చేసి 48 గంటలు అయింది కదా, దాన్ని పల్చటి గుడ్డతోటి వడబోసుకోవాలి. సుజాత, ఇప్పుడు మనం తయారు చేసుకున్న కషాయం ఉన్నది కదా, అది 1 ఎకరానికి ఎంత వాడుకోవాలి? 3 లీటర్ల కషాయాన్ని తీసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మనము 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ బ్రహ్మాస్త్ర కషాయము మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని ఎకరాకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఆకులే 5 రకాల ఆకులే కాకుండా ఇంకా కాకరాకు, ఆముదం ఆకు, ఉమ్మెంతాకు, అత్తకోడళ్ళాకు, వయ్యారు బామ ఆకు, వావిలాకు, ఇవి ఇందులో ఏవైనా 5ని తీసుకోవాలి. ఖచ్చితంగా వేపాకు మాత్రం తీసుకోవాలి. అక్క, మీ అందరికి పొలాలు ఉన్నాయి కదా, మీరేమేం పంటలు వేసిండ్రు? మొక్కజొన్న పెట్టినాం, మిరప తోట పెట్టినాం, వరి పెట్టినాం, ఉల్లి పెట్టినాం. మేము కూడా మొక్కజొన్న పెట్టినాము, నాటేసినాము, ఉల్లి పెట్టినాము, మిరప తోట పెట్టినాము. మేము కూడా వరి నాటేసినాము. మేము వరి పెట్టినాము, ఆ కూరగాయ చెట్లు పెట్టినాం, కలింగడు, ఆ దోసలు, టమాటాలు, బెండ గొర్రెకుడుగా అన్నీ పెట్టినాం. మేము వరి పెట్టినాం. ఇన్ని మీరు ఇన్ని పంటలు వేసినామని చెప్తారు కదా, ఈ పంటలన్నిటికీ ఎలాంటి తెగుళ్ళు వచ్చినా సరే మన సేంద్రియ పద్ధతిలో కషాయాలు ఉన్నాయి, వాటిని తయారు చేసుకొని ఉపయోగించుకున్నట్లయితే ఎలాంటి తెగుళ్ళు అయినా నివారించుకోవచ్చు. ఇలా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం గురించి చాలా విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మీరందరూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.